మన నాలుక ద్వారా జీవాన్ని వెలుగును పొందుకోవడం మనం నేర్చుకోవాలి. ఒకటి నేను నేర్చుకున్నది ఏంటంటే మన నాలుక ఎప్పుడూ కూడా ఆరోగ్యదాయకంగా ఉండాలి. అంటే మన నాలుక ద్వారా జీవాన్ని మనము అందించాలి. మన నాలుక ద్వారా దేవుని కార్యాలు జరగాలి. ఇతరుల గాయాలు కట్టబడాలి. ఇతరులకు ఆశీర్వాదం తప్పకుండా రావాలి. అందుకే వాక్యంలో నీ నోరు నేను జీవపు ఊటగా మార్చేస్తానన్న ఒక జ్ఞానవంతురాలు తెలివిగల స్త్రీ ఆమె జ్ఞానం కలిగి నోరు తెరుస్తుంది. కృపగల ఉపదేశం ఆమె ఇస్తుంది. కృపగల ఉపదేశం ఇస్తుందంటే ఆమె మాటలు ఎప్పుడూ కూడా రుచిగా ఉంటుంది, కృపాసహితంగా ఉంటుంది. ఆమె మాటల ద్వారా ఇల్లు కట్టబడుతుంది కానీ ఇల్లు పెరిగివేయబడదు, జీవితాలు కట్టబడుతుంది కానీ జీవితాలు కుప్పకూలి పోవు అని అర్థం. దేవుని మాటలు లేక వెలుగుమయమైన మాటలను మాట్లాడి ఏ విధంగా ఇతరులకు దీవెనకరగా ఉండగలవు. ఈ మాటలు మనం మాట్లాడే మాటలు లేక ఒప్పుకునే ఒప్పుకోల్లో ఎంత శక్తి ఉందో అది మీరు గమనించాలి. నీవు ఇప్పుడు భయం కంపితమైన మాటలు మాట్లాడితే తప్పకుండా నీ హృదయమంతా భయంతో నిండిపోతుంది, నీ మదంతా భయంతో నిండిపోతుంది. అందుకే విశ్వాసులని మనకు పేరు. ఇది మంచి చేస్తుంది, ఇది మేలు చేస్తుంది, కీడు చేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ వాక్ శక్తిని వాడాలి. అసలు సృష్టి ఆవత్తులో ఏ సృష్టికి కూడా మాట్లాడే శక్తి లేదు. వాక్ శక్తి కేవలం తన రూపంలో సృజింపబడిన మనకే ఉంది. అంటే ఎప్పుడైనా మన జీవితాల్లో ఆశీర్వాదాలు రావాలంటే తప్పకుండా మన మాటలు యథార్థంగా ఉండాలి. హృదయంలో ఒకటి, నాలుక ద్వారా మరొకటి పలుకుతుంది. కొందరు ఏం చేస్తారు, హృదయంలో కుటిలత ఉంటుంది, కపటం ఉంటుంది, కానీ నోటి ద్వారా తీయగా మాట్లాడతారు. అది దేవునికి ఇష్టమా? ఇష్టమే కాదు. నీ హృదయంలో ఏముందో అదే మాట్లాడాలి. హృదయము నిండిన దాన్ని బట్టి నోరేం చేయాలి, పలకాలి. హృదయం అంతా వాక్యంతో నింపుకుంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని దగ్గరకు వచ్చినా వాక్యమే నీ నోటికి వస్తుంది. అందరి ఇండ్లలో అంత సంపూర్ణమైన సమాధానము శాంతి ఏముండదు. చాలా దేవుని దగ్గరగా ఉండే వాళ్ళ కుటుంబాల్లో సాతానుడు ఎక్కువ పనిచేస్తాడు. ఎందుకంటే వారికి తెలుసు వీళ్ళను చాలా ఇబ్బంది పెడితేనే చక్కగైతారు వీళ్ళు, ఎట్టగన్నా వీళ్ళని ఓడించాలని. కానీ దేవుని బిడ్డలు వాని కుతంత్రాలన్నీ గుర్తుపట్టి వానికంటే ఎక్కువ శక్తిని పొందుకుంటారు. దేవుని స్తోత్రం. మీరేమి బాధపడే అవసరం లేదు. అయ్యో మా ఇంట్లో ఎప్పుడు గొడవ, ఎప్పుడు చూసినా అసమాధానం. రాజుల గృహాల్లో కూడా ఉంటుంది. నేను చెప్తా, రాజ కుమారుడు ప్రిన్స్ చార్ల్స్, క్వీన్ ప్రిన్సెస్ డయానా వాళ్ళు కొట్లాడుకుంటేనట పక్కనంతా వినబడేదంట. గొప్ప వాళ్ళకి ఏమి బియ్యం తక్కువైనది కాదు, రేషన్ తక్కువైనది కాదు, ఈగోయిజం అన్నమాట. కాబట్టి సాతానుడు గుడిసెల్లో దూరుతాడు, రాజభవనాల్లో కూడా దూరుతాడు. అందుకే సాతాను ఓడించడానికి మన మాటలు ఎప్పుడు కూడా జీవంతో కూడి ఉండాలి. దేవుని స్తోత్రం. అదే మనము నాలుక ద్వారా చెడ్డ మాటలు కుమ్మరించి లేక అబద్ధాలు కుమ్మరించి దుర్భాషలు కుమ్మరిస్తే అక్కడ దేవుని సన్నిధి ఏమైపోతుంది, తొలగిపోదు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది కదా యాకోబు పత్రికలో, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. స్త్రీ చాలా జ్ఞానయుక్తంగా ప్రవర్తించగలదు. ఎందుకంటే స్త్రీ ఎక్కువ ప్రార్థన చేస్తుంది, స్త్రీ ఎక్కువగా దేవునితో చాలా అంటగట్టబడి ఉంటుంది. కాబట్టి తప్పకుండా దేవుడు అట్టి శక్తిని స్త్రీలకు ఇస్తాడు. అందుకే ఆమె జ్ఞానం కలిగి నోరు తెరుస్తుంది, కృపగల ఉపదేశము ఇస్తుంది. తర్వాత మీరు చూడండి సామెతలు 16:24. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఎముకలకు కూడా పుష్టినిస్తుందంట మంచి మాటలు, జీవాన్ని ఇస్తుందంట. నేను ఎప్పుడు అనుకుంటాను, ఏంటిది ఎప్పుడు చూసినా స్త్రీలకైనా ఈ బాధ నొప్పులు నొప్పులు అంటారు, ఏంటి మోకాళ్ళ నొప్పి అంటారు, నడుము నొప్పి అంటారు, ఆ నొప్పి అంటారు, ఈ నొప్పి అంటారు. ఎందుకంటే వాళ్ళకు మనసులో అంత బాధ భారము, తలంతా టెన్షను, బాధల్లో కలవరంలో ఏవేవో మాటలు పలికేస్తూ ఉంటారు ఇంట్లో. అట్లు వాళ్ళ ఎముకలు కూడా పట్టు తప్పిపోతున్నాయి, ఎముకలు కూడా క్షీణించిపోతుంది. కానీ 37 ఎజకియేలు గ్రంథం 1వ వచనంలో ఆయన ఎముకలకు ప్రభు అయిన దేవుడు. దేవుని స్తోత్రం. ఎముకలకు ప్రభు అయిన దేవుని దగ్గర నీవు ప్రార్థన చేస్తే, నీ నోరు భద్రంగా కాపాడుకుంటే తప్పకుండా ఎముకలకు కూడా ఆయన ఏమిస్తాడట, పుష్టినిస్తాడంట. 16:24. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యం. ఎప్పుడైనా పొద్దున్న లేచి ప్రార్థన చేసినప్పుడు దేవా నా నాలుకను నీవు కాపాడమని ప్రార్థన చేయాలి. రాజైన దావీదే అలా ప్రార్థన చేస్తున్నాడు చూడండి.
నీవు చాలా జ్ఞానయుక్తంగా మాట్లాడడానికి దేవుని శక్తిని అడగాలి. ప్రయోజనకరమైన మాటలే మాట్లాడాలి. నేను చెప్పినాను ఒకసారి, మూడు ప్రశ్నలు అడుక్కోవాలి. ఏమడుక్కోవాలి? నీ నోరు తెరవకముందు, ఇది న్యాయమా, ఇది సత్యమా, ఇది అవసరం. ఈ మూడు ప్రశ్నలు అడుకుంటే నువ్వు చాలా మట్టుకు మౌనంగానే ఉండిపోతావు, ఇక నోరు తెరవవు. ఎందుకంటే అది కొన్నిసార్లు న్యాయంగా ఉండదు, కొన్నిసార్లు దాంట్లో సత్యం ఉండదు, కొన్నిసార్లు అది అవసరము కాదు. కాబట్టి నీవు నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి, దేవ నేను తెలివిగాలి మాట్లాడడానికి నాకు సహాయం దయచేయి, ప్రయోజనకరమైన మాటలు మాట్లాడడానికి కృప దయచేయి, వెలుగుమయమైన మాటలే నా నోటి నుండి రావాలి, చాలా మృదువుగా సాత్వికంగా మాట్లాడడానికి నా కృపను దయచేయి. ఓన్లీ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ యూ కెన్ కంట్రోల్ యువర్ టంగ్. పరిశుద్ధాత్మను మన సహాయకుడు, ఈజ్ అవర్ హెల్పర్. మనం అన్ని పాస్ అయినాము, మనం పర్ఫెక్ట్ అనుకోకూడదు. వి నీడ్ హెల్ప్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. దేవుని స్తోత్రం. ఒక సహోదరి నన్ను అడిగామా, నా భర్త తాగొచ్చి బూతులు తిడుతున్నాడు అమ్మా, ఏం చేయాలి? ఏం చేయాలి? మౌనంగా ఉండాలా? ప్రార్థన చేయాలి. ఏం చేస్తావు నువ్వు? ఏం చేయలేవు, కానీ ప్రార్థన ద్వారా నువ్వు కంట్రోల్ చేయాలి. ఆయన తాగుతున్నాడు, రక్షణ లేదు, నీకు రక్షణ ఉన్నది కాబట్టి నువ్వు ప్రార్థన చేసి నువ్వు ఏం చేస్తావు? ఆయన కొడతావా, తిడతావా, పోలీస్ స్టేషన్కి ఇస్తావా? ఇదేమి చేయలేం కదా మనం. కాబట్టి ప్రార్థన చేయాలి బిడ్డ అని చెప్పినాను. ప్రార్థన మన స్థితిగతులను అన్నింటినీ కూడా మార్చివేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రేయర్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్. అంటారు కదా, నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అంటారు. అన్నీ బాగుందమ్మా, మంచిదమ్మా, కానీ నోరు మాత్రం బాగలేదమ్మా. కనుక మనం ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనందరికీ ఇలాంటి చక్కని మరి నోరు దయచేయను గాక. హల్లెలూయా. క్షమా భాగమునీయ వినుదీతువా, ధరలోన ధనదాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, ధరలోన ధనదాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, క్షమా భాగమునీయ వినుదీతువా, పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా, పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా, ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధన